ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఏంటి ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంత ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయలు కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోల? రావిడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోట్లాడుతున్నాడు. కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇవ్వమంటే కుదరదంటున్నాడండి. ఒరే నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనకేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడు వాడు, కరెక్టే. అదేంటయ్యా పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందే కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. 1 గంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదు రా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? పిన్ని గారు. ఎవరు? నమస్కారం, నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇళ్ళల్లా ఉన్నారు, ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టపంగుతా? ఏంటి టప్పంగుత్తా? అవును, టప్పంగుత్తులేదు, తాళంగుత్తులేదు. నేను ఆవిడకి మొగుడిని. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లాలన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదవుతరా బాబు, పెద్ద టప్పంగుత్తులా ఉంది. లోపలికి రండి. పిన్ని గారు ఓసారి మీ దువ్వాని ఇస్తారా, తల దువ్వుకుని ఇచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్విన లేదా? ఉంది కానీ దాని పళ్ళు. ఇదిగో ఏమండి, దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్ద అమ్మాయి, అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా. దీపిక అమ్మా. నా తల్లి, ఇదేంటి ఒక ఉత్తర ముక్క అయినా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నడైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారు సంవత్సరానికి 2-2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు, కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది, దుర్గ సముద్ర సంబంధం. అయితే నీ పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. ఏమండి మరి దువ్వన? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హని నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాకుత్తి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. ఏమండి వాళ్ళింట్లో దువ్వన లేదంట. అలా వెళ్ళి వాళ్ళింట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి, అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి బాబు, సెలం బాబు గారు అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న సీర కొన్నానండి, నిన్న కట్టుకున్నానండి, ఇవాళ తడిపానండి. సీర ఇలా సిరిపోయిందండి. ఈ సీర తీసుకుని డబ్బిచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ సీర తీసేసుకుని ఇంకో సీర ఇమ్మంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో 1 పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అవును, అదే బేరమాసం తర్వాత. ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడ గారు మన మీ కొట్లో చీర కొన్నారు, 1 ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి ప్రతి అడ్డమైన సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపసు తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపసు తీసుకోనని. కుదరదా? కుదరదా. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా. ఓహో బెదిరిస్తున్నావా? ఎల్లెల్ ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర,
మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో ఈ కొట్లో మేం కొనం బాబు. పోయిందా? పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి ఇటు దయచేయండి, చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఆ ఏం లేదు పాప, ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఎలాగైంది, ఆవిడ బతుకు ఎలాగైంది, మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో, రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు? దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చాను. ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు. మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్నాను. పొరపాటైపోయింది, వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్ అవునండి. అమ్మే అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు బేరాలు పోయింటే కాదు కదా. అవునండి. జాంగ్రి, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా, సీతమ్మ తల్లి రా, వాడు వేరే చీర ఇస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. ఆపవే, ఆ వెధవేడి పాపు మరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా? ఒకటే రెండా 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేశావు. ఇప్పుడు ఆ చలంగా వస్తే ఏం సమాధానం చెప్తావు? పోతుందని నేనెవరిని కలగన్నానా? మీనాక్షమ్మా. అమ్మో, ఆయన వచ్చేసాడు. నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే. రండి. ఏమిటమ్మా, రెండు రోజులు ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు, ఏది? అది అది పోయింది. పోయిందా? పోవడం అంటే మెరుగు పోవడం అనమాట. మెరుగు పెట్టడానికి ఇచ్చాను, షాప్ వాడిచ్చాగానే ఇచ్చేస్తాను. ఆహా, మెరుగు పోయిందా? నిజంగా పోయిందేమో. పోలీసులు పిలవాలి, మీ అందరిని లోపల పడేయించాలి, చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను. సర్లే, మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే. ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహారావు గారు చూడు సార్, ఆయన నా క్లాస్మేట్. జాంగ్రీస్ వస్తా. వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే? ఎవరింట్లో ఇచ్చైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే. ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోను 10,000 వచ్చింది, ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు? అద్దె సార్. టీవీ? అరవే సార్. రేడియో? అరవే సార్. మంచాలు? అరవే సార్. దిళ్ళు? అరవే సార్. దుప్పట్లు? అరవే సార్. మీ ఆవిడ? అరవే సార్. సొంతం సార్. దాన్ని అమ్మి వేలం వేసి. తాళి కట్టిన భార్యను వేలం వేయడం న్యాయం అండి? ఏ, నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి, వద్దండి, భార్యను వేలం వేయడం లోకల్లో ఎక్కడా లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడు పాట 20,000 నా పాట 22,000 బట్టతల ఆయన పాట 22,000 22,000 ఒకటోసారి 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 32,000 నా పాట 32,000 పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000 ఒకటోసారి రెండోసారి మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు, 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడ తీసుకుపండి. ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి, నేను రాను. నన్ను వదలు. వదలనా? 32,000 పెట్టి ఎలా పట్ల పడ్డానే. ఏమండి, వద్దండి వద్దండి, నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమిటి, ఏమైంది? ఏమండి, ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చలంగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది, దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కును మింగేయాలి. విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే, ఇక మీదట బుద్ధిగా ఉంది సార్. పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్కడైలాతో చేశారు సార్. పిన్నిగారు పిన్నిగారు. ఏమ్మా, కాస్త మీ టూత్ పేస్ట్ నాలుగు బద్దా ఇస్తారా, వాడుకుని ఇచ్చేస్తాం. అలాగే. సిగరెట్ తీసుకోండి, ఇక తిరిగి ఇవ్వక్కర్లేదు, మీ వారితో కాల్పించండి. టపాంగుత్తి ఇదిగోండి. అదేమిటండి, అనవసరంగా సిగరెట్ కూడా ఇచ్చారు? అస్తమానం మన ఇంటికి వచ్చి సామాన్లు అడిగి పట్టుకెళ్తుంది కదా, అందుకని బుద్ధి చెబుదామని సిగరెట్ లో సీమ టపాకే పెట్టి ఇచ్చా. ఈ డబ్బుతో టపాంగుత్తి అయిపోద్ది. ఏమండి, సిగరెట్ ఫ్రీగా వచ్చింది, కాల్చండి. ఊరికే ఎవరైనా తాడిస్తే ఊరేసుకోమనేట్టున్నావే, నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు కదే.
ఫ్రీగా వచ్చిందండి, కాల్చండి. నేను కాల్చను. కాల్చకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఏం చేస్తావే, మహా అయితే అన్నం పెట్టావు అంతే కదా. టపాం గుత్తి. మీనాక్షి మీనాక్షి మీనాక్షి, సిగరెట్ కాల్చుతాను. అగ్గిపెట్టేది ఇదిగోండి, కాల్చండి. థ్యాంక్స్. అర్థంలో మీ మొహం చూసుకున్నారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, కాల్చుకోండి. రింగులు వదలండి. హాయ్ టపాం గుత్తి. రింగులు వదలండి, రింగులు రింగులు రింగులుగా బాగా పిలిచండి. ఐ టపాం గుత్తి. మా ఇంట్లో వస్తువులు అంతే, అప్పుడప్పుడు పెళ్తుంటాయి, ఇంకెప్పుడు ఏమీ అడకండి. నేను ఎవరింటికైనా వెళ్ళి బర్ణాలు పట్టుకొస్తాను. మీ మొహం మండ, నా మొహం టపాం గుత్తి అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే. హనీ హనీ త్వరగా, ఎవరో టపాం గుత్తి కూడా నా చుట్టూ తిరుగుతున్నాడు, త్వరగా. కంగారు పడకండి, నేను ఏది పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి, ఏదైనా మోపు కోసం ఎదుగుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చేసి థ్యాంక్స్ అండి. మా వారు అంతే, సైకిల్ దిగడమే కానీ ఎక్కడం రాదు, రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది, ఎవరిద్దరు నా బదులు వీణి తెచ్చుకున్నావు కొంప తీసి? ఈ టపాం గుత్తి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. మరి మాకు పేరు? పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట, మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా, చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తానలే. పోనీ, అదేనా ఇవ్వండి, మా వారు కాల్చిచ్చేస్తారు. మా తల్లి. మీనాక్షి మీనాక్షి, పిన్ని గారు పిలిచారా? అవును, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను. బయట బకెట్లు అవి ఉన్నాయి. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పాలు వచ్చి పాలు పోస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పేపర్ అతను పేపర్ వేస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. ఇవి మా ఇంటి తాళాలు. పర్లేదు, నేను వాడుకుంటానులే. సాయంత్రం మా వారు వస్తారు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. అన్నంత పని చేస్తావిటి. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిపూట వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత విడిచిపెట్టి వాచ్మెన్లో బయటేసా పక్క? మనం 4 ఇయర్స్ నుంచి అవుట్డోర్ కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట? 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది 4 20 80,000 లాస్? ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూట్లు తింటది? డబల్ పనా కదండి, 3 పూట్లు ఆయన చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు కానీ ఇంటికి కానీ ఒంటికి కానీ పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటల చొప్పున తింటున్నదంటే లక్షన్నర లాస్. అదేలాగండి బాబు. అదంటారా పురుషోత్తం? ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరెరిపాప నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావు అంటే ఇప్పటికే 1 లక్ష లాస్. ఎవడి ఇంకో 10 ఏళ్ళు బతుకుంటదా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క. మీనాక్షమ్మా రండి గారు కూర్చోండి. ఏమిటి జాంగ్రీ ఎక్కడ? పక్కింటి అయినా సినిమా తీసుకెళ్తాన్నారు, తీసుకెళ్ళమన్నాను. పని ఈతోటలే. ఏం లేదమ్మా, టీవీలోను తెలుగు మహిళా తెలగపిండి ఉడియాలు, గృహలక్ష్మి గోంగూర పచ్చడి అని వంట వార్పుల మీద కొత్తగా కార్యక్రమాలు పెట్టాలని టీవీ డైరెక్టర్ నా ఫ్రెండ్లే. గురు, నీకు తెలిసిన మహావంట మహిళ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరన్నా ఉన్నారా? ఎవరో ఎందుకనే గారు, నేనున్నానుగా. మా ఇంట్లో టీవీ ఉన్న దగ్గర నుంచి నేను టీవీలో కనిపించాలని నాకు చాలా ఆశగా ఉంది. అలా చూస్తున్నారు ఏంటనే గారు? ఏం లేదు, మన సినిమా స్కోప్ సైజ్ కదా, టీవీలో పడుతుందా లేదా అని. పర్వాలేదులే, వాడు ఎడ్జస్ట్ చేసుకుంటాడులే. కాకపోతే టీవీ ప్రేక్షకులకి తత్తర్ పిత్తర్ లేకుండా చెప్పాలి, అది నీ వల్ల అవుతుందా అని. ఎందుకు అవుతానయ్య గారు? అవుతుందా? ఓ పని చేద్దాం, ఓ రిహార్సల్ చూద్దాం. ఇదిగో ఇది టీవీ మైక్ అనుకో, ఇది మైక్ అనుకో, నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇది టీవీ కెమెరా. మీనాక్షమ్మ గారు నమస్కారం. నమస్కారం. మీకు గుత్తొంకాయ కూర ఉండడం తెలుసా? తెలుసా. మీనాక్షమ్మ గారు నమస్కారం. మీరు గుత్తి వంకాయ కూర వండడంలో
అనుభవజ్ఞుడని మేము తెలుసుకున్నాం. మీ గుత్తి వంకాయ కూర తినాలని అర్జెంటుగా ఎదురు చూస్తున్న మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు సవిస్తరంగా వివరిస్తారా? మొదట నవనవలాడే వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో మసాలా పెట్టుకోవడానికి వీలుగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో కూర్చాలి. మూకిడిలో నూనె పోసి అందులో వంకాయలు వేసి వేపాలి. కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తేనికి పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి గారు. అలా పడిపోయినట్రా? అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు.